ఫస్ట్ మూవీ ఇది. ఒక చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ, మంచి లవ్ స్టోరీ, ట్రెండీ లవ్ స్టోరీ. సో ఇంచుమించు షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. గోవాలో ఒక సాంగ్ ఒకటి పెండింగ్ ఉంది, అది కంప్లీట్ చేస్తే మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ మేబీ జూన్ ఎండింగ్ కానీ జూలైలో కానీ రిలీజ్ అని ప్లాన్ చేస్తున్నాం. చాలా ఒక మంచి సినిమా తీసాము. ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ వన్లోనే ఒక మంచి అద్భుతమైన సినిమా రావడం, మంచి హీరో సుమన్ గారి సపోర్టు అండ్ మా డైరెక్టర్ గారు ఒక మంచి ఎగ్జిక్యూషను, చాలా బాగా వచ్చిందండి మూవీ అంతా. సో ఇది చాలా మంచిగా మంచి రిజల్ట్ వస్తుందని, మంచి హిట్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రామకృష్ణ అండి, ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్స్ నుంచి రామకృష్ణ ప్రొడ్యూసర్ అండి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. జస్ట్ లైక్ ఆర్కేజీ, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రొడక్షన్ ఫర్ అస్ ఆల్సో. రాహుల్ బై మీడియా ఇస్ మేకింగ్ దిస్ మూవీ. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రొడక్షన్ ఫర్ రాహుల్ బై మీడియా ఆల్సో. ఐఎమ్ రాహుల్ పండిత్, ఐఎమ్ ద ప్రొడ్యూసర్. అండ్ దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు కాన్స్టెంట్లీ ఎంగేజ్ ద యూత్ విత్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ లవ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ కీప్ ది ఆడియన్స్ కాన్స్టెంట్లీ ఎంగేజ్డ్ అండ్ ఎంటర్టైన్డ్, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. యూ నో, పీపుల్ గో టు వాచ్ మూవీస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అండ్ దిస్ మూవీ ఇస్ ప్యాక్ విత్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ గ్యారంటీడ్. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీబడి టు వాచ్ దిస్ మూవీ వెన్ ఇట్ గెట్స్ రిలీజ్డ్. అండ్ ది డైరెక్టర్ సార్ హ్యాస్ రియలీ డన్ రియలీ గుడ్ జాబ్. ఐవ్ సీన్ హిమ్ డ్యూరింగ్ ది ప్రొడక్షన్ అండ్ హిస్ క్రియేటివ్ వే ఆఫ్ క్యాప్చరింగ్ ద మూమెంట్స్ అండ్ గెటింగ్ ది ఆర్ట్ అవుట్ ఆఫ్ ది యాక్టర్స్ ఈస్ అమేజింగ్. అండ్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ బీయింగ్ ద ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ ఐ హోప్ వీల్ హ్యావ్ సెవెరల్ మోర్ లర్నింగ్ ఒకేషన్స్ విత్ డైరెక్టర్ సార్. And I'm very thankful for Sumanji also to be a part of this movie. And it's really a feather in the cap for us, being the first movie production. And I hope this movie makes good progress and makes a memory in the minds of people as it was. Thank you. Kapilakshi ji, they have done really good job. And during their acting, I noticed that, it's a lot of fun to watch them doing acting. I think, it's going to be much more fun. మై నేమ్ ఈజ్ మురళీ రామస్వామి. నా ఫస్ట్ డబ్ల్యూ మూవీ ఇది. అండ్ ఫస్ట్ టైం ఒక తెలుగు ఇండస్ట్రీలో, అంటే ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ, చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్, అంటే ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు ఆర్కే గారు ఫ్రెష్ లవ్ స్టోరీ, ఆ తర్వాత ఏదో ఫీల్ గుడ్ అన్నారు. సో డెఫినెట్లీ అన్నీ ఉంటుంది. రాహుల్ గారు కూడా అదే అన్నారు. సో కంప్లీట్ జోనర్ మారుతుంది ఈ సినిమాతో, కంప్లీట్ లవ్ స్టోరీ జోనర్ మారుతుంది. ఇందులో ఫోర్ హీరోయిన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్స్ అండ్ రాహుల్ బై అసోసియేషన్ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్స్, రాహుల్ బై మీడియా అండ్ దుర్గాశ్రీ ఫిలిమ్స్ ఫస్ట్ టైం ఒక కొత్త కోణంలో లవ్ స్టోరీ చేస్తున్నాం. సో రీసెంట్గా వైజాగ్ నుంచి పెద్ద షెడ్యూల్ కండక్ట్ చేసాం మన ఏపీ ఎలక్షన్స్ ముందు. పర్మిషన్ దొరకకపోయినా బీచ్లో పెద్ద సెట్ వేసి ఒక పార్ట్ ఆఫ్ ఫైట్ తీశాను. సో సుమన్ గారు క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా, సుమన్ సార్ సపోర్ట్ నాకు చాలా బాగుంది. సార్ ఇంత మే ఎండలో కూడా అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అంటే ఒక కొండ మీద మొత్తం ఒక యూనిట్, ఒక 100 యూనిట్ ఒక కొండ మీదకి వెళ్ళి వర్క్ చేసాం 2 డేస్. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఒక విషయానికి వస్తే స్టోరీ, అంటే నేను నెక్స్ట్ లోగో లాంచ్ చేయబోతున్నాను నెక్స్ట్ మంత్ మే. ఒక కొత్త సినిమా అయితే ఇస్తున్నామని నేను గట్టిగా నమ్ముతున్నాను. మా ప్రొడ్యూసర్స్ మా ఆర్కే గారు అండ్ రాహుల్ గారు, ఇంకొక ఆయన షణ్ముఖేశ్వర్, నేను నా ఫ్రెండ్ మురళీ గారు. సో ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నా 4 అమ్మాయిల్ని. ఫస్ట్ మెయిన్ లీడ్ కపిలక్ష్మి మల్హోత్రా, షీఈ్ ఫ్రమ్ ముంబై మోడల్, వెరీ గుడ్ పర్ఫార్మర్. అండ్ మా హీరో జీపీఎస్ ఈజ్ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండ్ వెరీ ఆనెస్ట్ పర్సన్. అంటే ఈ క్యారెక్టరైజేషన్స్లో చాలా షేడ్స్ ఉంటాయి. ఒక లవ్ స్టోరీయో, ఒక సినిమానో, లేదంటే ఒక ఏదో జరుగుతున్నట్టు ఉంటుంది, వెరీ న్యాచురల్ ఫీల్ కలుగుతుంది. ప్రతి ఒక్క లైఫ్లో, అంటే ఒక లైఫ్ తీస్తున్నాం అనుకోండి, మన టీనేజ్ నుంచి మన మినిమం ఒక లైఫ్ అచీవ్మెంట్ వరకు, అంటే వీళ్ళ లైఫ్లో చేసేది ఏం లేదు, లవ్ చేసుకుంటూ వెళ్ళటమే, ఇదే లైఫ్ అచీవ్మెంట్. ఎవడైనా లైఫ్ వెనకాల పరిగెడతాడు, కానీ లవ్ వెనకాల పరిగెడుతూ ఉంటాడు. సో ఇట్స్ న్యాచురల్ లవ్ స్టోరీ కంప్లీట్. నెక్స్ట్ మంత్ లోగో లాంచ్ చేస్తాం, ఫర్దర్ డీటెయిల్స్ అప్పుడు చెప్తాం.
ఒక సాంగ్ మినహా ఈరోజు షెడ్యూల్తో కంప్లీట్ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. టాకీ పాట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గోవాలో ఒక సాంగ్ చేయబోతున్నాను. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వెళ్తున్నాను. వెళ్ళొచ్చిన తర్వాత లోగో లాంచ్ పెడతాను అండ్ అప్పుడు ఫర్దర్ డీటెయిల్స్ మూవీ టైటిల్ అంతా అనౌన్స్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నో అయ్యా చెప్పొచ్చు కదా టుడే. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇట్స్ ఏ న్యాచురల్ లవ్ స్టోరీ. అంటే కంప్లీట్ 90% న్యాచురల్గా ఉంటుంది మీకు ఎక్కడ ఫ్రేమ్ ఏది చూసినా సరే. బట్ దాంతోపాటు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గదు. కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఇస్ ద మెయిన్ మోటో. అండ్ కంప్లీట్ యాక్షన్ ఎపిసోడ్. టుడే ఇస్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం. ఇందులో ఒక 5 ఫైట్స్ అండ్ 4 సాంగ్స్ అండ్ కమర్షియల్ టోటల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. ఒక న్యాచురల్ లవ్ స్టోరీ తీస్తూ కంప్లీట్ కమర్షియల్ జానర్లో కూడా ఈ సినిమా ఉంటుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డైరెక్టర్ గారు ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చి ఒకరోజు మనం ఒక సినిమా చేద్దామని చెప్పి ఒక కథ చెప్పారండి. నేను అప్పుడు అడిగా ఏంటండి మనం సినిమా చేస్తున్నామా లేకుంటే జీవితాన్ని చేస్తున్నామా ఇంత స్పాన్ అంటే ఆ రోజు అడిగాను నన్ను. జీపీఎస్ 10 మంత్స్ నువ్వు నాకు లాక్ అవ్వాలి. 10 మంత్సా సార్? ఏం సార్ మనం బాహుబలి చేస్తున్నామా ఏంటి అని అడిగాను. లేదు అని కథ చెప్పారు. నిజంగా అన్ని షేడ్స్ ఉన్నాయి. అంటే ఒక చోట తగ్గడం, వెయిట్ తగ్గడం, ఒక్కొక్క గెటప్కి అలా ఉందన్నమాట. ఒక 4 గెటప్స్ ఉంటాయి. ఓకే. తర్వాత ఏంటంటే ఇందులో 4 హీరోయిన్లు అని చెప్పారు. సో ఇప్పుడు యాక్చువల్గా మన ఇండస్ట్రీలో హీరోయిన్ క్రైసిస్ ఉంది. అంత క్రైసిస్లో కూడా మా డైరెక్టర్ 4 హీరోయిన్లని వెతికి పట్టుకొని సినిమా చేయడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో బాగా చేసాం షూటింగ్. టోటల్ 4 అమ్మాయిలతోటి షూట్ అయిపోయింది. వైజాగ్లో కూడా షూట్ చేసాం. వైజాగ్లో ఒక మర్చిపోయాం, ఇంకొక ఐటమ్ సాంగ్ ఒకటి చేసాము. ఐటమ్ సాంగ్లో బందగి అని ఒక అమ్మాయి బిగ్ బాస్ 11 కంటెస్టెంట్ అనమాట. హిందీ బిగ్ బాస్ 11 కంటెస్టెంట్ అమ్మాయి. సో అమ్మాయితో ఒక ఐటమ్ సాంగ్ చేసాము. ఐటమ్ సాంగ్ మీన్స్ ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ ఐటమ్ సాంగ్, ఇట్స్ ఎ పార్టీ సాంగ్. సో ఆ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా అంటే నైట్ అది షూట్ చాలా బాగా వచ్చింది. బీచ్లో మంచి సెట్ వేసి చాలా బాగా ఆసమ్ ఎక్స్ట్రాడినరీ చేశారు. సో ఇది మా మూవీ. తర్వాత ఏంటంటే ఇక ప్రొడ్యూసర్స్ గారు చెప్పాలంటే మనకు ఒక సినిమా అంటే ఎంత కాన్సెప్ట్ మనం బాగా అనుకున్నా, ఎంత పర్ఫార్మెన్స్ చేసే యాక్టర్స్ ఉన్నా మనకు ఒక సపోర్ట్ ఉండాలి ప్రొడ్యూసర్స్ది. సో అందులో ఏంటంటే రామకృష్ణ గారు మాకు ఫస్ట్ నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్కి తర్వాత మన గారు జాయిన్ అయ్యారు. సో వీళ్ళు ముగ్గురు కలిసి సినిమాని ఇవాళ కంప్లీట్ అయింది, ఇంత బాగా వచ్చింది అంటే కారణం క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్స్. వితౌట్ దెమ్ వీ కాంట్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ మేకింగ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు సుమన్ సార్, నన్ను కూడా. సో సుమన్ గారితో యాక్ట్ చేయడం అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఈవెన్ మనం వైజాగ్లో షూట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగా అనిపించింది. కమింగ్ టు మై హీరోయిన్ అండ్ వెరీ గుడ్ యాటిట్యూడ్, మంచి యాటిట్యూడ్ అమ్మాయిది. సో అందరూ మంచి టీం కలిసి మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. తర్వాత మా తెర వెనుక ఒక 3 పేర్లు చెప్పాలండి. తిరుమల, పండు, ఎస్జే శివకిరణ్. వీళ్ళు 3 ఒకరు కెమెరామ్యాన్, ఇంకొకరు మొత్తం ఎగ్జిక్యూటివ్, ఇంకొకరు ఎడిటర్. వీళ్ళు 3 కూడా మన తెర వెనుక మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. సో ఇది క్లుప్తంగా చెప్పాలంటే చెప్పాను. యాక్చువల్గా ఒక్కొక్క హీరోయిన్కి ఎంత బాధపడ్డామో నాకు తెలుసు, తర్వాత జీపీఎస్ నా హీరోకి తెలుసు. ఎందుకంటే అంటే న్యాచురల్గా ఉండాలి, క్యారెక్టరైజేషన్స్ ఉండాలి. ఇందులో వెరీ క్యారెక్టరైజేషన్స్, తిను కూడా క్యారెక్టరైజేషన్ ఏదో బ్యూటీ. తర్వాత ఇంకోటి కాదు, బ్యూటీ ఓకే, బ్యూటీ వెరీ బ్యూటిఫుల్ షీజ్. బట్ ఈ అమ్మాయితో పాటు 3 హీరోయిన్లు ఉన్నారు. ఒక్కొక్క అమ్మాయికి నేను ఎంతమందిని చూశాను అంటే అది ఎందుకు రివీల్ చేస్తున్నానంటే మరి క్రైసిస్ ఉందని తిను పాయింట్ రేజ్ చేసింది. మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అమ్మాయి క్యారెక్టరేషన్ స్టూడెంట్ సంథింగ్ అది పక్కన పెడితే ఆ అమ్మాయి క్యారెక్టరేషన్కి ఒక 25 మంది 30 మెంబర్స్ నేను చూసుంటాను, 25 to 30 మెంబర్స్. బట్ ఎక్కడ నాకు రివీల్ అవ్వలేదు, బట్ అమ్మాయి ఎక్కడో దొరికింది. సెకండ్ అమ్మాయికి ఒక 50 మెంబర్స్ చూసుంటా. ఇలా 200 మంది హీరోయిన్ చూసా. ఆ 200 మందిలో పర్ఫార్మర్ అండ్ యాక్టిట్యూడ్ అండ్ క్యారెక్టరేషన్స్ కావాలని వాళ్ళు ఫిల్టర్ చేస్తే వచ్చిన వాళ్ళ ఈ 4. అందులో లాస్ట్ అంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్ కపిలక్ష్మి మల్హోత్రా. ఈ అమ్మాయిని నేను ఫిల్టర్ చేయడానికి 200 మందిని చూడాల్సి వచ్చింది. సో
క్రైసిస్ అంటే ఇందులోనూ స్పెషల్ కేసెస్ స్పెషల్ కేస్ అంటే అది మీకు ఇంకా రానున్న ట్రైలర్స్ టీజర్స్లో కనబడుతుంది, ఇంకా నేను రివీల్ చేయకూడదు. ఇట్స్ న్యాచురల్ లవ్ స్టోరీ, న్యాచురల్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇది మనం చూస్తుండేది మన లైఫ్ని చూస్తున్నట్టు ఉంటుంది, కానీ సినిమా చూస్తున్నట్టు ఉండదు. అండ్ సుమన్ సార్ గురించి నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, అంటే మర్చిపోవడం కాదు, నా చిన్నప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్ని. ఎట్లా అంటే బాహవా బాంబర్ది, ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ భరత్ అని చాలా సినిమాలు ఉన్నాయి. ఆ టైం నుంచి నేను ఆయన ఫైట్స్ కానీ అది కానీ ఇది కానీ చాలా లైక్ చేస్తూ ఉంటాను. బట్ ఆయనతో నేను వర్క్ చేసినప్పుడు ఆ వర్కింగ్ స్టైల్లో అసలు చాలా ఇంత సింపుల్గా ఉంటారా, అంత పెద్ద హీరో తర్వాత అంత పెద్ద పెద్ద క్యారెక్టరైజేషన్స్ చేసి, అంటే తమిళ శంకర్ గారుతో ఆ షేడ్ ఇస్తే నేను ఇంక సార్కి ఏ షేడ్ ఇవ్వాలి. నేను ఒక 3 మంత్స్ ఆలోచించాను. నేను స్క్రిప్ట్ అనుకున్న మరుక్షణమే నేను సుమన్ సార్ని తప్ప ఇంకెవరిని, చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్టులు వాళ్ళు ఉన్నారు, బట్ నేను కొత్త లుక్ ఇవ్వాలని ఈరోజు మీకు లుక్ సుమన్ సార్ని తర్వాత కపిలాక్షి మల్హోత్రని చేయడానికి కారణం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో రివీల్ చేయడం కారణం అదే. బట్ అంత పెద్ద అయినా మహతో ఒక చిన్న పిల్లోడిలాగా వర్క్ చేసాడు ఇంతమంది అసలు. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కపిలాక్షి మల్హోత్రా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ మై డైరెక్టర్ మురళీ రామస్వామి అండ్ రాహుల్ సార్, ఆర్కే సార్ అండ్ షణ్ముఖేశ్వర్ సార్. అండ్ హీ హ్యాడ్స్ సచ్ ఎ బిగ్ అపార్చునిటీ ఫర్ మీ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఎవ్రీవన్. ఆల్ టీమ్ ఇస్ వెరీ గుడ్. थैंक यू सो मच. मेरी जो को आर्टिस्ट हैं वो बहुत ही टैलेंटेड हैं एंड मुझे मौका मिला बहुत ही सुपरस्टार सुमन सर के साथ काम करने का. एंड जो हमारी टीम है, टेक्नीशियंस हैं सारे, ऑल टीम इज़ वेरी गुड. एंड मेरी जो फिल्म है इसमें जो मेरा रोल है वो मेरा ऐसा है कि मैं बहुत ही एटीट्यूड और ईगो वाली लड़की होती हूँ, जो कि मैं रियल लाइफ में बिल्कुल नहीं हूँ. तो ये रोल मेरे लिए बहुत ही चैलेंजिंग रहा है एंड बहुत ही हार्ड वर्क भी करना पड़ा, बट आई एम सो हैप्पी एंड थैंक यू सो मच सर. थैंक्स टू ऑल ऑफ यू. सो अंदर कथ గురించి క్యారెక్టర్స్ గురించి అన్ని చెప్పేశారండి. सो ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా చేయడానికి కారణం డైరెక్టర్ మురళి. सो మురళి గారికి థాంక్స్ చెప్తూ అదే మాదిరిగా ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఆర్కే గారికి, రాహుల్ గారికి, వైజాగ్ మురళి గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, అసలు మెయిన్గా నాకు కొంచెం ఈ సినిమాకి ఈ గటప్ వేయడానికి కారణం ఏంటంటే మురళి గారు డైరెక్టర్ వచ్చి నాకు ఇలా కొంచెం డిఫరెంట్ చూపించాలనుకుంటున్నానండి, ఇట్లా మీ గటప్ ఉండాలి అని చెప్పి చెప్పారు. సో జనరల్గా ఏంటంటే సినిమాలన్నీ మేము రెగ్యులర్గా చేస్తున్నాం, కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొందరు ఇంట్రెస్ట్ చూపించరు. సో ఒక డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, సో కొంచెం కష్టపడదామని చెప్పి సమ్మర్లో గడ్డం పెట్టుకొని గమ్ అంటించుకొని కొంచెం ఉన్నా పర్లేదు, ఏదో ఎవరో ఒక ఇంట్రెస్ట్ చూపించారు ఒక డైరెక్టర్ సుమన్ డిఫరెంట్గా చూపిద్దామని. అండ్ ఆల్సో ఇట్ సూట్స్ ది క్యారెక్టర్, ఒక రిచ్ క్యారెక్టర్. సో ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ఎట్లా కొంచెం ఏదో బ్లాక్ హెయిర్ అలా కాకుండా కొంచెం రియల్ గ్రే హెయిర్ అలా ఉన్నా, ఐ సెడ్ ఓకే ఫైన్. ఈ చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఈ క్యారెక్టర్లో వచ్చి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయండి. ద హీరోయిన్, వన్ ఆఫ్ ద హీరోయిన్స్ ఫాదర్ అయినప్పటికీ ఏంటంటే ఒక డిఫరెంట్ అవుట్లుక్ అండ్ ఒక డిఫరెంట్ వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ బిహేవియర్ కానీ రెగ్యులర్గా నేను చేస్తున్న ఇప్పుడు ఈ క్యారెక్టర్ రోల్స్లో నేను చేస్తున్న టైప్లో ఇది ఒక డిఫరెంట్ పిక్చర్ అని నేను చెప్పచ్చు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ అండ్ వాట్ ఎవర్ నాకు ఎంత ఇచ్చారో ఐ థింక్ ఐ హవ్ డన్ జడ్జ్మెంట్ దానికి ఇచ్చారు నేను అనుకుంటున్నాను. సో దాట్స్ వన్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే మెయిన్గా అందరూ కష్టపడ్డారు, ముఖ్యంగా కెమెరామ్యాన్ తిరుమల, మరి ఆయన శిష్యులు హనుమంతు కానీ మిగతా అందరూ ఒక చిన్న అంటే ఒక కొత్త ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఎంత ఎనర్జీతో చేయాలో, భోజనాలు మానేసి అవి మానేసి పాపం అందరూ దే హవ్ గివెన్ ది బెస్ట్ ఆఫ్ కోఆపరేషన్. సో టెక్నీషియన్స్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను, ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ సైడ్, డైరెక్షన్ సైడ్ కూడా. డైరెక్టర్ గారు కూడా ఒక మంచి టీం పరిగెత్తెళ్ళి పనిచేశారు, ఇది చాలా అవసరం. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటున్న గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో మనస్ఫూర్తిగా ఏదో ప్రొడ్యూసర్ చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ ముందు వీళ్ళ ముందు బిల్డప్ ఇవ్వకుండా నేను చూశాను, వాళ్ళందరూ సిన్సియర్గానే చేస్తున్నారు. సో వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, కెమెరామ్యాన్ అనే డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు చెప్తూ, కమింగ్ టు ది ఆర్టిస్ట్ హీరో జీపీఎస్ ప్రకాష్. సరే జనరల్గా నేను అబ్జర్వ్ చేస్తాను,
కొందరు కొందరేమో కొంచెం వాళ్ళ బిహేవియర్ వాళ్ళ యాటిట్యూడ్ ఉన్నా కూడా నాకు సంబంధం లేదు. నేను వస్తాను, నా రోల్ నేను చేసుకుంటాను, నేను వెళ్ళిపోతాను, దట్స్ ఇట్. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దే పర్సనల్ బిహేవియర్ ఆర్ క్యారెక్టర్. బట్ ప్రకాష్ ఒక సైడ్లో ఆయన పర్ఫార్మెన్స్ యాజ్ ఆయన చెప్పినట్టు దెర్ ఆర్ డిఫరెంట్ షేడ్స్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఆయన ఆ షేడ్స్ తగ్గ ఏంటంటే ఆయన ఫిజిక్, ఆయన అపియరెన్స్ అనే చేంజ్ చేయడం చాలా కష్టం. నాకు ఈ గడ్డ అంటిస్తేనే నాకు అంత ఇరిటేషన్ ఉందంటే ఆయన గడ్డ ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది, ట్రిమ్ చేశారు, ఇంతవరకు ఉండేది, ఎలా భరిస్తాడ్రా సమ్మర్లో అనుకున్నాను నేను. సో ఆ గెటప్ పక్కన పెడితే ఈ హెస్ గాన్ ఇన్ టు ది స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్. అంటే ఆ క్యారెక్టర్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలో, ఎంత చేయాలో డైరెక్టర్ సైడ్లో అడ్వైస్ ఆయన కూడా ఏంటంటే చాలా బాగా చేశారు. అండ్ యాక్షన్ అండ్ సాంగ్స్ కూడా ఈజ్ గుడ్. సో ఒక హీరో కావాల్సిన అన్ని కాంబో, అంటే యాక్టింగ్, డాన్సింగ్, ఫైటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇది కాకుండా యాజ్ ఎ పర్సన్ ఈజ్ గాట్ అ వెరీ గుడ్ బిహేవియర్, ఈజ్ వెరీ పొలైట్, వెరీ డౌన్ టు అర్త్. సో ఇదే ఒక మెంటాలిటీ కంటిన్యూ అవ్వాలి. అండ్ ఈ బి అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్ హీరోస్ ఆల్సో. ఐ విష్ హిమ్ బెస్ట్ ఆఫ్ లక్. అండ్ హీస్ అటెంప్టెడ్ ఎ వెరీ బోల్డ్ క్యారెక్టర్. దీనికి గట్స్ కావాలి. వాట్ హీ హెస్ డన్ ఈస్ రియలీ వెరీ వెరీ బోల్డ్ అటెంప్ట్. అందరి హీరోలు చేయకపోవచ్చు, బట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ హిస్ క్యారెక్టర్. రియల్ లైఫ్లో ఎంతోమంది అదే క్యారెక్టర్లో ఎంతోమంది ఉంటారు, దాన్నే హీ హెస్ పోర్ట్రేట్. హీ హెస్ నాట్ ఎగ్జాజురేటెడ్ ఆర్ ఏదో ఎక్స్ట్రా ఏం చేయలే. బయట ఆ ఏజ్ గ్రూప్లో ఎలా ఉంటారో ఆ విధంగా ఆయన ఆ ఫీలింగ్ కానీ టువర్డ్స్ ఎ గర్ల్ అండ్ వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఆ క్యారెక్టర్, వాట్ ఇట్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ఏ ఉమెన్ అన్నది చాలా బాగా డైరెక్టర్ కూడా చేశారు స్క్రీన్ ప్లే. అండ్ హీఎస్ ఆల్సో డన్. సో ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది, మిగతాన్ని మనం చూసుకుందాం ఆన్ స్క్రీన్. కమింగ్ టు కపిలాక్షి, ఈ అమ్మాయి లాంగ్వేజ్ ప్రాబ్లం కొంచెం ఉన్నప్పుడు కూడా ఏంటంటే అమ్మాయి పాపం డైలాగ్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఒకటికి 10 సార్లు స్ట్రెయిన్ తీసుకొని అమ్మాయి మ్యాక్సిమం ఎఫర్ట్. కొంతమంది వస్తారు వాళ్ళు ఏదో చేయాలి, అలా ఎందుకురా ఏదో చేయాలని చెప్పి చాలా వెళ్తున్నారు. బట్ ఈవిడ ఏంటంటే చాలా ఎఫర్ట్ తీసుకొని చాలా ఆవిడ కాంట్రిబ్యూషన్ ఈ పిక్చర్కి. 4 స్తంభాలు, 4 హీరోయిన్, 4 స్తంభాలు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చెప్పొచ్చు. అండ్ ప్రతి అమ్మాయికి ఏంటంటే ఒక డిఫరెంట్ క్యారెక్టరిజం ఉంది, వాళ్ళ మనోభావాలు కూడా వేరే ఉంది. సొసైటీలో ఉంటున్న అమ్మాయిలు ఏ విధంగా వాళ్ళ మనసులో ఉంటుంది ఫీలింగ్స్ అవన్నీ ఏంటంటే డైరెక్టర్ 4 గురులో దాన్ని డివైడ్ చేసి లేడీస్కి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే 4 గురిది 4 రకమైన ఒక మెంటాలిటీస్. ఆ 4 మెంటాలిటీస్ లవ్లో ఎట్లా ఉంటుంది, వాళ్ళ పొజెసివ్నెస్ లవ్ ఇవన్నీ ఎట్లా, ఒక్కొక్కరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లవ్ అంటే ఏదో బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్ కాకుండా వాళ్ళు ఏం చూస్తారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇలాంటిదన్నీ ఈ క్యారెక్టరిజంలో ఆయన చాలా బాగా ఆయన చేశారు. అండ్ షీఈస్ డన్ ఎ గుడ్ జాబ్. ఐ థింక్ బై వెన్ ద ఫిలిం, ఆఫ్టర్ ద ఫిలిం రిలీజెస్, కపిలాక్షి తెలుగులో మాట్లాడతారు, విల్ టాక్ ఇన్ తెలుగు నెక్స్ట్ టైం. సో షీ విల్ టాక్ బికాస్ షీ హెస్ గాట్ దట్ ఇంట్రెస్ట్ అండ్ షీ హెస్ కాంట్రిబ్యూట్ అలాట్ అండి. సో అందరికీ ధన్యవాదాలు చెప్తాను, ఎందుకంటే ఇంకా ఫర్దర్ ప్రెస్ మీట్ ఉంటుంది. సో పిక్చర్ చూసిన తర్వాత ఐ విల్ టాక్ అబౌట్ ద ఎడిటర్, సాంగ్స్ చూసిన తర్వాత ఐ విల్ టాక్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్, బికాస్ నేనేమి చూడకుండా ఐ కెనాట్ టాక్. బట్ వాట్ ఐ హ్యావ్ సీన్ నేను చెప్పాను. అండ్ 100% ఈ సినిమా ఏంటంటే డైరెక్టర్ మురళి ఏంటంటే ఆయన భుజం మీద వేసుకొని ఆయన ఏంటంటే చాలా కష్టపడి ఆయన చాలా ఎనర్జీ, ఆయన ఉదయం నుంచి జనరేటర్ ఆయన ఆన్ అయినట్టు ఆయన ఆన్ అయ్యి ఆఫ్ అయ్యే వరకు ఏదో ఒకటి ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నేను ఎప్పుడు ఒక చైర్లో కూర్చొని రిలాక్స్ అయింది నేను చూడలా, నా షెడ్యూల్ వరకు నేను చూడలా. సో ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద డైరెక్టర్ అని, బికాజ్ యూ హ్యావ్ గాట్ ఎ పర్సన్ హూ ఇస్ వర్కింగ్, హీ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ సంబడీ ఎల్స్.